శ్రీగణాయమాత్రే శ్రీపాద శ్రీవల్లభ్రీ గురుదత్తాత్రేయ సద్గుపర్రహ్మణే నమ దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరుల దివ్య చరణాబ్జములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురు చరణారవిందాభ్యాం నమో నమ ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమ స్వధర్మ ప్రేక్షకులకు ఈ శుభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ శుభకృత నామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాము మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదం కలిస్తే ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము రెండు వ్యయము ఎనిమిది రాజ్యపూజ్యము ఆరు అవమానం ఒకటి శుభకృత నామ సంవత్సరం ధనుస్సు రాశి వారికి ప్లవనామ సంవత్సరం కంటే బాగుంటుంది అని మాత్రము నేను చెప్పగలను అయితే ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ లేకుండగా గతం కంటే ఇప్పుడు బాగుంది అన్న ఒక ఆలోచనతో మీరు ముందుకు వెళ్తే సరిపోతుంది కారణం ఏంటంటే ధనుస్సు రాశి వారికి రాష్ట్రాధిపతి అయినటువంటి గురువు యొక్క బలం కాబట్టి అందులో గురుమౌఢ్యం కూడా ఈ సంవత్సరం లేకపోవటం కాబట్టి గురువు అనుకూలంగా ఉండటం అనేటువంటిది ఈ రాశి వారికి కొద్దిగా కలిసి వచ్చేటువంటి అంశం అయితే ముఖ్యంగా గురువు మీనరాశిలో వత్సరాది నుండి సంవత్సరాంతం వరకు అర్ధాష్టమంలో ఉండటం వల్ల మరీ పెద్ద పెద్ద ఇబ్బందులు అనేటువంటివి అయితే ఎదురుకావు అయితే చిన్న చిన్న మానసిక క్లేశములైతే తప్పకుండా ఉంటాయి ఇక ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుండి జూలై పన్నెండవ తేదీ వరకు దాదాపుగా చెనైశ్చరుడు డెబ్భై ఐదు రోజులు అతిచారం చేయబోతున్నారు అంటే మూడవ స్థానంలో ఉంటున్నాడు రెండున్నర ఏలిననాటి శని దృక్ష ఏదైతే ఉన్నదో కొద్దిగా ఉపశమనం లభిస్తుంది రెండు వేల ఇరవై మూడు జనవరి పదిహేడవ తేదీ ఏడున్నర సంవత్సరాల ఏలిన నాటి శని దోషం అనేటువంటిది ధనుస్సు రాశి వారికి తొలగిపోతుంది కాబట్టి ధనుస్సు రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా ఆనందంగానే ఉండవచ్చు అనేకమైనటువంటి మంచి ఫలితములు కలుగుతాయి ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి ఆప్తమిత్రుల యొక్క అండదండలు అలాగే ఏప్రిల్ మే ఈ రెండు నెలలు కూడా మనోవిచారం ఉంటుంది కొద్దిగా బంధుమిత్రుల యొక్క కలయికలు కొన్ని సందర్భాల్లో కలహాలు ఉండవచ్చు ఆర్భాటానికి ఆడంబరాలకు దూరంగా ఉండి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సంవత్సరము ధనుస్సు రాశి వారు బాగానే ఉండగలుగుతారు అలాగే న్యాయ రంగంలో క్రీడారంగంలో ఉపాధ్యాయ రంగంలో కంప్యూటర్ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి దాదాపుగా ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగానే కలుగుతాయి జూలైలో కష్టాలన్నీ తొలగిపోతాయి వ్యాపారం మొదలుపెట్టినటువంటి వారికి విశేషమైనటువంటి లాభాలు కలుగుతాయి వాహనం కొనుగోలు చెయ్యాలి అనుకునేటువంటి వారికి వాహనాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం కలుగుతుంది ఆర్థిక సంబంధమైనటువంటి పురోగతిని ఈ సంవత్సరము సాధించగలుగుతారు భాగస్వామ్య వ్యాపారాలు మొదలుపెట్టినప్పటికీ కూడా ఆ భాగస్వామ్య వ్యాపారాల విజయంలో మీరే కేంద్ర బిందువు అవుతారు భూమి సంబంధమైనటువంటి వ్యవహారాలు కొనుగోళ్ళు అమ్మకాలు ఇవన్నీ కూడా జూలై తరువాత మీకు బ్రహ్మాండంగా కూడా అనుకూలించేటువంటి అవకాశం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది ఇక మానసికమైనటువంటి కొన్ని నిర్ణయాలు మానసికమైనటువంటి కొన్ని విషయాలు వీటి ఎందు అధైర్యం అనేటువంటిది మీకు ఎక్కువ అవుతుంది దాన్ని పట్టించుకోకుండా ఉండండి అలాగే మధ్యవర్తిత్వాలు అధికంగా పెట్టుకోకండి మే జూన్ ఈ రెండు నెలలు కూడా కార్య బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వహిస్తారు చిత్తశుద్ధితో మీరు ఏ నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలన్నీ ఈ సంవత్సరము మీకు విజయవంతం అవుతాయి అలాగే ఎక్కువగా అప్పులు చేయకండి నవంబర్ డిసెంబర్ నెలల్లో వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యం మీద అధికమైనటువంటి దృష్టి పెట్టండి అవివాహిత పురుషులకు స్త్రీలకు చాలా మంచి సంవత్సరం ఈ సంవత్సరము అని చెప్పవచ్చు తప్పకుండా పెళ్ళిళ్ళు అవుతాయి ప్రయత్నాలు మొదలు పెట్టుకోండి మాకెప్పుడు బాగుండదు అన్న ఆలోచన ముందు బయటపడండి మనోధైర్యమే మీకు పెట్టుబడి అన్న సూత్రాన్ని ఈ సంవత్సరం బాగా నమ్మండి అలాగే కొద్దిమంది అనవసరమైనటువంటి ఆందోళనలో భార్యాభర్తల మధ్య పేచీలు అధికంగా పెట్టుకుంటారు అటువంటి వాటికి ఛాన్స్ ఇవ్వకుండా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండగా మీ వైవాహిక జీవితాన్ని మీరు మలుచుకొనగలిగితే వైవాహిక జీవితం అంతా కూడా విజయవంతంగానే ఉంటుంది బుద్ధిబలంతో రాజకీయ నాయకులు ఈ సంవత్సరము అత్యుత్తమమైనటువంటి ఫలితాలు సాధిస్తారు అలాగే గౌరవ ప్రతిష్టలకు భంగం రాకుండగా చూసుకుంటారు వృత్తిపరంగా ఉద్యోగపరంగా హెచ్వన్ వీసాలు కావచ్చు మొదలైనటువంటివి జూలై తరువాత వచ్చేటువంటి ఆస్కారం అధికంగా ఉంది ఇక విద్యార్థిని విద్యార్థులు పోటీ పరీక్షల్లో అత్యుత్తమమైనటువంటి ఫలితాలు సాధిస్తారు ఈ సంవత్సరము కొద్దిగా శ్రమపడితే అనుకూలత అధికమవుతుంది ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు ఈ సంవత్సరము చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు గురుబలం అనేటువంటిది బాగుంది నూతన నిర్ణయాలు అనేటువంటి ఫలిస్తాయి ఆర్థికంగా చాలా బాగుంటుంది అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారికి అవకాశాలు అనేటువంటివి వస్తాయి రెండు వేల ఇరవై మూడు జనవరి నుండి చాలా అనుకూలమైనటువంటి మార్పులు కూడా కలుగుతాయి చిన్న చిన్న కీలక నిర్ణయాలు వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు తీసుకొని చేసుకుంటే ఈ సంవత్సరంలో మంచి ఫలితాలు అధికంగా కూడా మీరు సాధించవచ్చు ఇక పరిహారాల విషయానికి వచ్చినట్టయితే ఈ సంవత్సరము ధనుస్సు రాశి వారు రామరక్షాస్తోత్ర పారాయణం చేయండి ఎందుకంటే ఉగాది నుండి ఈ చివరి వరకు కూడా మేషరాశిలో రాహువు నాలుగవ స్థానమున కేతువు దశమ స్థానంలో ఉండటం చేత కొన్ని ప్రతికూలమైనటువంటి ఫలితములు వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి సుందరకాండ పారాయణం కానీ లేదా రామ తారక మంత్ర జపం కానీ అలాగే ప్రతి మంగళవారము గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణము గురువారం రోజున దత్తక్షేత్ర దర్శనము దత్తుడికి ప్రతిగా ఒక గోవుకు ఏదైనా కడుపు నిండుగా ఆహారం పెట్టడము శని త్రయోదశి వస్తే శనికి తైలాభిషేకాదులు చేయించడం లాంటి పరిహారాలు ఆచరిస్తూ ఈ సంవత్సరము శ్రీ దత్త శరణం మమ అనే నామాన్ని రోజు జపిస్తూ ఉండండి ఎంత వీలైతే అంత మీకు తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి ధనుసు రాశి వారికి ఇంకా మంచి ఫలితములు కలగటానికి వ్యక్తిగతమైనటువంటి సమస్యల పరిష్కారానికి వ్యక్తిగతంగా నడుస్తున్నటువంటి దశ అంతర్దశల విశ్లేషణ కోసం అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడవచ్చు ఈ సంవత్సరం మీకు మంచి ఫలితాలు కలగాలని కోరుకుంటూ స్వస్తి